మీరు ఎవరేజ్ స్టూడెంటా? మీ కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కౌన్సిలింగ్ కొరకు డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. ఒక్క మగాడు, ఆ ఒక్కడు చాలు ఆ నియోజకవర్గంలో అధికార పార్టీని తుక్కు తుక్కుగా ఓడించడానికి. తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 40 ఏళ్లలో ఒక్కసారి కూడా ఆ నియోజకవర్గంలో సైకిల్ ఓడిపోలేదంటే ఆ పార్టీ బలమేంటో అర్థమవుతుంది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుమారుడు, సినీ హీరో, మాజీ ముఖ్యమంత్రి నందమూరి చంద్రబాబు అల్లుడు నందమూరి బాలకృష్ణ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. అయితే ఈసారి బాలకృష్ణను ఓడించి ఆ పార్టీ రికార్డును తిరగరాయడానికి వైసీపీ నేతలు ఉవ్వెళ్లూరుతున్నారు. అందుకే ఆ ఒక్క మగాడిని ఓడించడానికి నలుగురు నేతలు పోటీకి సయ్యంటున్నారు. బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గం ఏది? ఆయనపై పోటీకి సయ్యంటున్న ఆ నలుగురు ఎవరో తెలుసుకోవాలంటే వాట్ ది స్టోరీ. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటని పిలవడం అతిశయోక్తి కాదు. 1983లో తెలుగుదేశం ఆవిర్భావం నుండి 40 సంవత్సరాలుగా హిందూపురంలో టీడీపీ అభ్యర్థులే గెలుస్తున్నారు. ఆ పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సైతం హిందూపురం నుండే పోటీ చేసి 2 సార్లు ఘన విజయం సాధించారు. అప్పటి నుండి ఇప్పటిదాకా ఆ పార్టీ నుండి ఎవరూ పోటీ చేసి సునాయాసంగా విజయం సాధించడం పరిపాటిగా మారిపోయింది. 1983లో తొలిసారిగా ఎన్టీఆర్ విజయం సాధించారు. ఆ తర్వాత స్థానిక నాయకులు, రంగనాయకులు హిందూపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ హిందూపురం నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత స్థానిక నాయకుడు సిసి వెంకట్రాముడు విజయం సాధించారు. అనంతరం రంగనాయకులు 2వసారి హిందూపురం టీడీపీ నుండి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత మైనార్టీ నాయకుడు అబ్దుల్ గనీ స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ 2గా విడిపోయిన తర్వాత హీరో బాలకృష్ణ రాజకీయాల్లోకి వచ్చారు. నూతన ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా జరిగిన 2014 ఎన్నికల్లో బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2019లో ఏపీ అంతా పాగా వేసిన వైసీపీ హిందూపురంలో మాత్రం టీడీపీ అభ్యర్థి బాలకృష్ణను ఓడించలేకపోయింది. హిందూపురం నుండి బాలకృష్ణ వరుసగా 2వసారి విజయం సాధించారు. ఇలా 1983 నుండి ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీకి హిందూపురం నియోజకవర్గంలో ఎదురు లేకుండా పోయింది. ఒక్క మగాడు బాలకృష్ణను ఢీకొట్టేందుకు ఏకంగా 4 నేతలు పోటీ పడుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బాలకృష్ణపై పోటీ చేయడానికి అధికార వైసీపీకి చెందిన 4 అభ్యర్థులు టికెట్ నీకా నాకా అంటూ పోటీ పడుతున్నారు. అయితే వారికి బాలకృష్ణపై పోటీ చేసి గెలిచే అంత సీన్ లేదంటున్నారు టీడీపీ నేతలు. అసలే గ్రూపుల గోలతో కొట్టుమిట్టాడుతున్న వైసీపీ నాయకులకు బాలయ్యపై పోటీ చేసి గెలిచే అంత సత్తా ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. హిందూపురం ఇన్ఛార్జిగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, ఏపీ ఆగ్రో చైర్మన్ నవీన్ నిచ్చల్, ఇటీవల దారుణ హత్యకు గురైన రామకృష్ణారెడ్డి సోదరి మధుమతి, తాజాగా బీసీ మహిళా నాయకురాలు దీపిక వైసీపీలో టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ 4 గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఉన్న వైసీపీ అభ్యర్థులు బాలకృష్ణపై పోటీ చేసి గెలుస్తారా అన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మీరు ఎవరేజ్ స్టూడెంటా? మీ కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కౌన్సిలింగ్ కొరకు డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి.